చంద్రబాబు అధికార మేరలో ఆసాకి కిరణం ఏదీ కనిపించడం లేదు మరోవైపు చూస్తే పార్టీ చతికిల పడి ఏడాదైనా కూడా కనీస కదలికలు లేకుండా పోయింది నాయకుల తీరు తలుచుకుంటే ఏడుపు ఇంద్రుడు చంద్రుడు అని అధికారంలో ఉన్నప్పుడు కీర్తించిన వారే ఇప్పుడు మెల్లగా అయిపోతున్నారు అవుతాడు గట్టిగా పక్కన నిలబడతాడు అనుకుంటే లోకేష్ ఇంకా బాల్య వ్యవస్థలోనే టైం పాస్ చేస్తున్నాడు ఇవన్నీ చూసుకున్నప్పుడు చంద్రబాబుకు అసహనం కట్టలు తెంచుకోవడం సహజమే దానికి తోడు ముదిమి వయసు కూడా మదిని కలవర పెడుతూ ఉంటే ప్రత్యర్థి మీద తిట్ల పురాణం లంకించుకోవడమే మిగిలింది అంటున్నారు చంద్రబాబు రాజకీయాల్లో విలువల గురించి చెబుతారు అది ఎప్పుడంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కోర్టు తీర్పుల గురించి కూడా చెబుతారు విపక్షాలు కోర్టులకెక్కి తన పాలనను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్నప్పుడు మీద బాగానే గింజుకుంటారు ఇక రాజకీయాలు ఎన్నికల వేళ మాత్రమే చేయాలని కూడా నీతి సూక్తులు వినిపిస్తారు అది అధికారం ఉంటేనే ఇక నాయకులు హుందాగా ఉండాలని నోరు జారకూడదని ఆయన చెప్పే మాటే అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఇవన్నీ అసలు వర్తించవు ఎందుకంటే ఆయన విపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్నైనా అనవచ్చు ఎదుటివారు పడాల్సిందే నిజానికి బీహార్ కూడా ఇప్పుడు బాగానే ఉంది అక్కడ నితీష్ కుమార్ ఏలుబడిలో శాంతి సౌఖ్యం బాగానే వర్ధిల్లుతున్నాయి చెప్పుకోవాలంటే దేశంలో మద్యపాన నిషేధం కూడా అక్కడే అమలు చేస్తున్నారు అటువంటి బీహార్తో ఏపీకి పోలిక చంద్రబాబు పెట్టారు చంద్రబాబు దృష్టిలో కాంగ్రెస్ నాటి ఏలుబడిలో ఉన్న బీహార్ అనుకోవాలి జంగిల్ రాజ్ అని రెండు దశాబ్దాల క్రితం అనేవారు ఆ బీహార్లా ఏపీ ఉందట ఏడాది జగన్ పాలనలో తెలుగువారు నవ్వులు పాలయ్యారట ఇక జగన్ అసమర్థ పాలనతో ఏపీ పరువే కాదు దేశం పరువు కూడా పోయిందట అధికారం లేకపోయేసరికి మరీ ఇంత దిగజారాలా చంద్రబాబు అంటున్నారు చూసినవారు రాజకీయ విశ్లేషకులు నిజానికి ఏపీలో గత ఏడాది పాలనలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి అవినీతి పాలనలో లేదు బాగానే కట్టడయింది కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులు ఎమ్మెల్యేల పంచాయతీలు మహిళా తహసీల్దార్లను జుట్టుపట్టి లాగే కొట్టడాలు అంతకంటే లేవు అవన్నీ తన హయాంలో జరిగినప్పుడు బీహార్గా ఏపీ మారుతోందని చంద్రబాబుకు తోచలేదు ఏడాది పాటు అధికారం దూరం అయ్యేసరికి మాత్రం దీర్ఘాలు తీస్తూ శోకాలు పెడుతూ ఏపీ సర్వనాశనం అయిపోయిందని అంటున్నారు ఇక జగన్ వల్లనే జాతీయ స్థాయిలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతిని కేంద్రానికి కూడా పెట్టుబడులు పుట్టడం లేదట మరీ జోక్ కాకపోతే చంద్రబాబు ఇలా అనడం ఏంటి నిజంగా జగనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారనుకుంటే ఇప్పటిదాకా కీర్తిస్తున్న మోదీ పలుకుబడి పరువు ఏమైపోయినట్లు ఇలా లాజిక్కి అందని విమర్శలు చేస్తూ చంద్రబాబు అధికార విరాహాన్ని అనుభవిస్తున్నారని అంటున్నారు